राजा हे राजा या प्रसंग साजिने नमो वयम ओम तत्म పంజాబ్ తప్ప మాకు ఇంకా నష్టమైన రైతును ఆదుకోవడానికి పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తాం. మీకు తెలుసు మొన్న గులాబ్ తుఫాన్లో పోతే 45 రోజులు ఇచ్చాం. సంవత్సరం నివారణ తుఫాన్లో పోతే 45 రోజులు ఇచ్చాం. ఎప్పటికప్పుడు పరిహారం ఇస్తున్నాం, ఇన్సూరెన్స్ వస్తుంది. మీరు కౌలు రైతులు కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జాయింట్ గారు ఉన్నారు ఇక్కడ, రిక్వెస్ట్ చేస్తాను ఎట్లయినా సరే ఇప్పుడు చెప్పి ఇన్సూరెన్స్ వచ్చినా ఇది వచ్చినా పంట నష్టమైన మీకు వచ్చేలాగా మీరు రైతుతో మాట్లాడుకోవాలి. ఎన్యూమరేషన్ త్వరగా చేయండి. ఈరోజు తాడేపిరిగుడి నియోజకవర్గం చూసాం, ఇప్పుడు తణుకు నియోజకవర్గం పరిశీలిస్తాము. ఈ వరదల వల్ల, అధిక వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టం సంభవించిందని మనం కళ్ళారా చూస్తాము. ప్రధానంగా ఈ స్వర్ణ రకం అయితే చాలా తీవ్రంగా నష్టపోయింది. ఇంచుమించు 90% ఏరియా పోయిందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ ఒక్క ఎకరం రైతు కూడా నష్టపోకూడదు. పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుని ఎన్యూమరేట్ చేయమని చెప్పాను. అదేవిధంగా ఈ తడిచిన ధాన్యం కానీ లేదంటే రంగు మారిన ధాన్యాలు కానీ కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. రైతు భరోసా కేంద్రాల పరిధిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈసారి కొనుగోలుని చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. తప్పకుండా ప్రతి రైతును ఆదుకుంటాం, ప్రత్యేకించి కౌలు రైతును కూడా ఆదుకుంటాం. ఈ సందర్భంగా నేను ఇప్పుడున్న పెద్దలందరినీ కోరుతున్నాను, ఎవరైతే భూ యజమానులు ఉంటారో కౌలు ఇచ్చారో కౌలు రైతులకి న్యాయం చేసే విధంగా సహకరించండి అని చెప్పి ప్రభుత్వం తరఫున కోరుతున్నాను. సిసిఆర్సీ కార్డ్స్ ఇచ్చిన చాలామంది రైతులు ఉన్నారు, కొంతమంది ఇవ్వలేదని చెప్తున్నారు. దయచేసి కౌలు రైతులు నష్టపోకుండా ఆ భూ యజమానులందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే నిజంగా వాళ్ళ కష్టం ఇవాళ గంగపాల అయిపోయే పరిస్థితి వచ్చింది. తప్పకుండా వాళ్ళందరినీ ఆదుకోవడానికి భూ యజమానులు కూడా సహకరించాలి. 334 మిల్లులకి ఈ జిల్లాలో పర్మిషన్ ఉంది. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో అక్కడ దగ్గరగా ఉన్న మిల్లుని టైప్ చేయడం జరిగింది. గతంలో మాదిరిగా ఎవరికి పడితే వాళ్ళు కొనుగోలు కాకుండా దగ్గరగా ఉన్న మిల్లుని టైప్ చేయడం వల్ల రైతులకి సౌలభ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎక్కడ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్పీకేకి నేరుగా వెళ్ళి నమోదు చేసుకుంటే కొనుగోలు చేయించే బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందనే విషయాన్ని చెప్తాము. ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఇచ్చాము, ఎప్పటికప్పుడు అధికార బృందాలు తిరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఆయన రైతు భరోసా ఆయనే సబ్జెక్టు, వారు చూస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులందరూ కూడా పూర్తిగా నిమగ్నమై ఉన్నాం. వ్యవసాయ శాఖ అధికారులందరూ క్షేత్రస్థాయి నుంచి విఏ నుంచి పై దాకా అప్రమత్తం చేశాము. మీకు ఏదైనా సమస్యలు ఉంటే స్థానిక శాసనసభ్యులు కానీ, అదేవిధంగా మన హౌసింగ్ మినిస్టర్ గారు రంగనాథ్ గారు కూడా మీకు అందుబాటులో ఉంటారు. తప్పకుండా వారిని కానీ సంప్రదించండి, లేదంటే డైరెక్ట్గా నన్ను కూడా మీరు సంప్రదించండి. చెప్పింది ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితులు మంత్రి గారు ఇక్కడ, ఎందుకంటే మా ఉరిగేడు కానీ, బలిపాడు కానీ, తిప్పపురం కానీ గ్రామాలన్నీ కూడా కష్టమైన రైతులందరూ కూడా, ఎవరో కూడా సెంటు భూమి లేని వాళ్ళందరూ కూడా ఏదో ఒక రైతు దగ్గర 3 ఎకరాలో 4 ఎకరాలో తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు ఇళ్ళు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఎర్రగారు వచ్చి మునిగిపోతూ ఉంటాయి పూర్తిగా 100కి 100%. ఎందుకంటే ఇక్కడ నేను శాసనసభ్యుడిగా ఈ ఒరిగేడు గ్రామం నా దత్తత గ్రామం. ఈ రైతుల గురించి ప్రతి పేరు పేరున నాకు ప్రతి ఒక్కరు తెలుసు.
ఎక్కడా లేని మగతాలు ఈ రాష్ట్ర జిల్లాలో అంతా మిగిలిన దుక్కుని 27-28 బస్తాలు ఉంటే ఇక్కడ పోటీ పడి వీళ్ళు 35 బస్తాలు చేస్తున్నారు. సుమారు వీళ్ళందరూ కూడా 400 ఎకరాలు దేవుడు పూజ చేస్తున్నారు. ఎక్కడైతే రామేశ్వరం టెంపుల్ కానీ బలిపాడు గోపాలస్వామి గుడి కానీ ర్యాలింగి గుడి కానీ సుమారు 300 నుంచి 400 ఎకరాలు బలిపాడు ఒరిగేడు రైతులందరూ కూడా కౌలు రైతులందరూ కూడా నేను భూమి యజమానులు కూడా అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడా లేని మగత అంటే ఎకరానికి మీకు 7 బస్తాలు మగత ఎక్కువ ఇస్తున్నారు. ఇక్కడ మీరు పెద్ద మనసుతోటి అది సహకరించినప్పుడే ఈరోజు ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టి కోతకు వచ్చిన స్థలం టైంలో ఇది కోస్తే కనుక కొయ్యటానికే మిషన్ 10,000 రూపాయలు తీసుకుంటాడు. ఇవన్నీ బయట పెట్టి చేయాలంటే కనీసం 20,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. 20,000 ఖర్చు పెడితే 10 బస్తాలు ఈల్డింగ్ వస్తుంది. అంటే 1,300-1,400 అమ్మితే ఇంకొక 5,000 కోస్తే 5,000 ఎక్కువ నష్టం వస్తుంది. కాబట్టి రైతులు ఎవరు కూడా దీన్ని కొయ్యడానికి ఇష్టపడరు. ఎందుకంటే నేను రైతుగా చెప్తున్నాను, నేను భూమి యజమానులు కూడా అప్పీల్ చేస్తున్నాను, దయచేసి మీరు మగతా తగ్గించే వాళ్ళకి ఆదుకుంటే. అలాగే జేసీ గారు కూడా ఎండోమెంట్ భూములు అన్నీ కూడా ఎంత ఉంటే అంత మీకు డైరెక్ట్గా మీకు వచ్చేలాగా మన ఎండోమెంట్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి చేయడం జరుగుతుంది. ఎండోమెంట్ భూమి మొత్తం మీకే ఉంటుంది, ఇన్సూరెన్స్ కానీ ఎన్ని సబ్సిడీలు ఆల్రెడీ మీరు రికార్డ్ అయి ఉన్నారు అక్కడ, అదంతా కూడా మీకే వస్తుందని తెలియజేస్తూ కొన్ని ప్రతిపక్షాలు వచ్చి మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వం మీ వెనకాల ఉంది, మేము ఉన్నాం మీ అందరం ఇక్కడ, మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆదుకుంటాం రేపు రాబోయే రోజు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అగ్రికల్చర్ మినిస్టర్ గారు, హౌసింగ్ మినిస్టర్ గారు, నిన్న సీఎం గారు హౌస్ అయిన వెంటనే నియోజకవర్గంలోకి వెళ్ళి ఏ ప్రాంతాలు దెబ్బతున్నాయో చూడమని చెప్పడం జరిగింది. దాని మీద మన హౌసింగ్ మినిస్టర్ గారు, మన కన్నబాబు గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు రావడం జరిగింది. రైతులందరూ నష్టాన్ని ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ఉండాలని అన్నీ కూడా చూడమని చెప్తున్నారు. అంచేత మా నియోజకవర్గాన్ని ఏ రైతుకి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతున్నాను.